హాయ్ హలో నమస్తే వైజాగ్ విజన్ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు మనోరమ. ఉమెన్స్ డే సందర్భంగా ఈరోజు నేను ఒక ఇన్స్పైర్ ఉమెన్ కోసం మాట్లాడడానికి మీ ముందుకు వచ్చేసాను. అయితే చదువు అనేది బాగా డబ్బున్న వాళ్ళకే కానీ పేదవాళ్ళకి అందరి దాక్షగా మిగిలిపోయింది. కానీ ఆమె మాత్రం కష్టపడి చదువుకున్నారు. చిన్న ఇప్పటి నుంచే బాల్యం నుంచే తన తల్లిదండ్రులకు దూరంగా ఉండి ప్రభుత్వంలో ఉన్న హాస్టల్లో చదువుకుంటూ మంచి ఉన్నత విద్యను నేర్చుకొని డిగ్రీ పాస్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఏ పోస్టులో ఉన్న పోటీ పరీక్షలు ఉత్తీర్ణరాలై మంచి జాబును సంపాదించుకున్నారు. దిశ పోలీస్ స్టేషన్లో ఆమె ఎస్ఐగా చేస్తున్నారు. ఇప్పుడు పేరు మరేంటో కాదండి, ఉయ్యాల రూపవతి గారు. ఆవిడ మన ముందుకు వచ్చారు. ప్రత్యక్షంగా ఆవిడతో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. దాంతోపాటుగానే ఇన్స్పైర్ ఉమెన్తో పాటు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ఆవిడ ఈరోజు మనకు వివరించడానికి మన ముందుకు వచ్చేసారు. మరెందుకండి ఆలస్యం, ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదామా. నమస్కారం మేడం గారు. నమస్తే అండి. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. మీ బాల్య జీవితం ఎలా గడిచిందండి? నా బాల్య జీవితం, నేను ఒక మారుమూల ప్రాంతంలో ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చానండి. ఒక పల్లెటూరు నుంచి వచ్చి ఈరోజు ఇలాగ ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇలా కూర్చొని అవతల వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా ఇలా ఉండడం అనేది నాకు చాలా ఆనందకరంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. ఒక పల్లెటూరు ప్రాంతంలో, ఒక చిన్న విలేజ్లో, అంటే విజయనగరం జిల్లా బాడింగి మండలం భీమవరం అనే ఒక విలేజ్ నుంచి నేను వచ్చానండి. మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా వ్యవసాయం చేస్తూ ఉంటారు. వాళ్ళు వ్యవసాయం చేసి వాళ్ళు కష్టపడి మా పిల్లలు కూడా ఇలా అవ్వకూడదు అని వాళ్ళ యొక్క కష్టంతో ఈరోజు మమ్మల్ని చదివించి ఈ పొజిషన్ తీసుకొచ్చారు. సో వాళ్ళ వల్ల నేను ఈ పొజిషన్లో ఉన్నాను కాబట్టి ముందుగా నా తల్లిదండ్రులకి, నాకు విద్య నేర్పించినటువంటి గురువులకి, నాకు రకాల సపోర్ట్ చేసినటువంటి పెద్దవాళ్ళందరికీ కూడా నేను ఫస్ట్ వాళ్ళకి నేను నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇలా ఉన్నట్టయితే నా బాల్య జీవితం అంతా కూడా నేను హాస్టల్లోనే ఉన్నానండి. ఏవైతే ప్రభుత్వం నియమించిందో ఈ గవర్నమెంట్ హాస్టల్స్ కానీ, ఫీజులు కానీ, ఈ రీఎంబర్స్మెంట్ ఏవైతే ఉన్నాయో అలాంటి స్కూల్స్లో మాత్రమే నా బాల్యం అంతా నేను గడపాల్సి వచ్చింది. 6th నుంచి 10th వరకు కూడా నా తల్లిదండ్రులకి, నా ఫ్యామిలీకి దూరంగా ఉంటూనే గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకుంటూ, గవర్నమెంట్ హాస్టల్లో ఉంటూ నా బాల్యాన్ని నేను గడిపానండి. తర్వాత 10th క్లాస్ అయిన తర్వాత 10th క్లాస్లో నాకు వచ్చిన మార్కులు బట్టి నాకు విశాఖపట్నం శ్రీ చైతన్య కాలేజ్లో నాకు ఫ్రీ షీట్ రావడం. సో నేను ఇంటర్మీడియట్ కూడా గవర్నమెంట్ యొక్క డబ్బులతోటే నేను ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేశాను. ఆ బాల్యాన్ని అంతటిని కూడా, నా యొక్క అన్ని స్టడీ అంతా కూడా దూరంగా, తల్లిదండ్రులకు దూరంగా, విలేజ్కు దూరంగా ఉంటేనే నేను కంప్లీట్ చేసి ఈరోజు ఇలాగా సబ్ ఇన్స్పెక్టర్గా ఇక్కడ వర్క్ చేస్తున్నాను మేడం. చిన్నప్పటి నుంచి ఒక, అంటే ఒక మారుమూల ప్రాంతం నుంచి విశాఖ మహానగరంలో ఒక కీలకమైన దిశ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు కదా, దీని మీద మీ స్పందన ఏంటి? యాక్చువల్గా ఒక మాలుమూరు ప్రాంతాల నుంచి ఉన్నారు అంటే అందరూ కూడా బేసిక్గా, అంటే అప్పట్లో అవేర్నెస్ లేదు కానీ ఇప్పుడున్న ప్రజెంట్ ఒక జనరేషన్ పరంగా అందరికీ కూడా అవేర్నెస్ అనేది ఓకే, మనకంటూ ఇలా చదువుకోవాలి, ఈ రకంగా ఉండాలి అని ఇప్పుడు అంతా అవేర్నెస్ వచ్చేసింది. సో అలాంటి ప్రాంతాల నుంచి వచ్చి ఈరోజు ఈ యొక్క విశాఖపట్నం సిటీలో ఒక దిశ పోలీస్ స్టేషన్లో ఏదైతే గౌరవనీయులైన ముఖ్యమంత్రి సీఎం గారు ఒక దిశ చట్టాన్ని, ఒక దిశ యాక్ట్ని ప్రత్యేకించి మహిళల కోసం తీసుకొచ్చారు, అలాంటి పోలీస్ స్టేషన్లో నేను విధులు నిర్వహించడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ ఇక్కడ విధులు నిర్వహిస్తూనే పాటు ఏదైతే ఈ విశాఖపట్నం సిటీలో మా కమిషనర్ సిపి గారి ఆదేశాల మేరకు దిశ చట్టాన్ని ఎలాగ అమలుపరచాలి, ఏ రకంగా పబ్లిక్లోకి అవేర్నెస్ని తీసుకురావాలి, దాని మీద ఉన్నటువంటి యాక్ట్లు ఏంటి, దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, అది ఆ యాక్ట్ కానీ యాప్ కానీ మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది పబ్లిక్లో అందరిలో కూడా అవేర్నెస్ని తీసుకురావాలనే ఉద్దేశంతో మెయిన్గా మా సిపి సారు, మా సుపీరియర్ ఆఫీసర్స్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రతి ఒక్కరికి ఎవ్రీడే దిశ పోలీస్ స్టేషన్లో మా ఏసీపీ గారు వివేకానంద్ ఏసీపీ సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎవ్రీడే నేను కానీ నాతో పాటు ఉన్న మా కొలీగ్స్ కానీ కాలేజెస్కి వెళ్ళడం, స్కూల్కి వెళ్ళడం, దిశ యాప్ గురించి చెప్పడం, దిశ యాక్ట్ గురించి చెప్పడం, అదే రకంగా ఉమెన్ సేఫ్టీ ఏంటి, ఉమెన్ మీద ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వాటిని మనం ఎలాగ ఎదుర్కోవాలి, వాటిని ఎలాగ మనం ఆ స్ట్రగుల్ నుంచి మనం
మనం ఎలా బయటికి రావాలనే ఒక మెయిన్ కాన్సెప్ట్ మేడం. సో వాళ్ళకి మనం ఒక అవేర్నెస్ అని మనం కల్పించినట్టయితే మెయిన్ ఇప్పుడున్న జనరేషన్కి అందరికీ అన్నీ తెలిసినప్పటికీ కొంతమందికి కొన్ని కొన్ని తెలియట్లేదు మేడం. ఓకే, ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు దీన్ని మనం ఇలా ఎదుర్కోవాలా అనే ఒక మనం ఒక వాళ్ళలోని మనం దాన్ని కల్పించినట్టయితే ఆ మెచ్యూరిటీ ఏదైతే వాళ్ళ మైండ్లో ఉంటుందో వాళ్ళకి ఈ రకంగా ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా చేయాలా అనే ఒక అవేర్నెస్ను వాళ్ళకి మనం తెలియపరచడం, వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రజెంట్ ఈ విశాఖపట్నం సిటీలో కూడా అంత చాలామంది కూడా ఉమెన్ అంతా కూడా చాలా సేఫ్గా ఉండడం ఎక్కడో కొన్ని కొన్ని చోట్ల జరుగుతున్నాయి. సో మ్యాక్సిమం మీ విశాఖపట్నం సిటీ పోలీసులు ఎంతవరకు ఎఫెక్ట్ పెట్టాలో అంతవరకు కూడా మనం వాళ్ళ దగ్గరికి యాప్ను కానీ లేకపోతే ఉమెన్ మీద జరుగుతున్న అగాయిచ్యలు కానీ లేకపోతే వాటి మీద జరుగుతున్న విషయాలను కానీ లేకపోతే వాటి నుంచి ఎలా బయటికి రావాలనేది కానీ లేదా మనకంటూ లాస్ ఏమున్నాయి చట్టాలు ఏమున్నాయి అని ప్రతిది కూడా మనం అవేర్నెస్ కల్పించడం ఎప్పటికప్పుడు మనం వాళ్ళతో మాట్లాడడం అన్నీ జరుగుతున్నాయి మేడం. సో ఈ రకంగా కూడా మేము విశాఖపట్నం సిటీలో ఇలాంటి దిశ పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తూ ఉమెన్ అందరికీ కూడా ఒక ఆదర్శంగా ఉంటూ వాళ్ళ సేఫ్టీని మేము చూడడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. కటిక పేదరికం నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకున్న మీరు పల్లె ప్రాంతంలో ఉన్న బాల బాలికలకి ఏమైనా సలహాలు ఇవ్వగలరా? ఎస్ మేడం, ఎందుకంటే నేను కూడా ఒక పల్లి ప్రాంతాల నుంచి వచ్చిన ఒక అమ్మాయిని. సో అందరూ కూడా ఏమనుకుంటారంటే ఓకే మేము పల్లెటూరులో ఉన్నాం కదా, సో మేము బయటికి వెళ్ళిన తర్వాత వాటిని మేము ఎదుర్కొనగలమా లేదా, లేకపోతే మేము చదువుకున్న చదువు మాకు ఉపయోగపడుతుందా లేదా, అసలు మేము చదువుకోగలమా లేదా అని కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని విలేజెస్లో ఇప్పటికీ కొన్ని చోట్ల మాత్రమే అలా ఉన్నాయి. సో అలాంటి వాళ్ళకి నేను ఇస్తున్న నా నుంచి నేను ఇస్తున్న గైడెన్స్ ఏంటంటే నేను గొప్పతనం కోసం కాదు కానీ నేనే ఒక ఆదర్శంగా ఈరోజు వాళ్ళకి నేను ఉండాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక పల్లెటూరు ప్రాంతం నుంచి వచ్చాను, మనకంటూ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ డబ్బులు పే చేస్తుంది, అదే రకంగా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివిస్తున్నారు. సో ఏ పల్లెటూరు ప్రాంతాల్లో నుంచి అయినా ఎవరైనా కానీ మనకు ఒక పట్టుదల ఉండాలి, మనం చదవాలి, మనం ఏదో ఒకటి సాధించాలి, మన తల్లిదండ్రులకు కానీ మా దేశానికి కానీ లేదా మా విలేజ్కి కానీ ఒక పేరు తీసుకురావాలి అనే ఒక ఇంటెన్షన్తో ఒక పట్టుదలతో ఎవరైనా ముందుకు నడవగలిగినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని వాళ్ళు సాధిస్తారు. ఇది నేను ప్రతి ఒక్కరికి నా నుంచి నేను ఇస్తున్న ఒక గైడెన్స్ మేడం. అయితే నేటి సమాజంలో స్త్రీకి ఎన్నో హింసలు జరుగుతూ ఉన్నాయి, ఈ దిశ చట్టం ద్వారా వాటిని మనం అడ్డుకట్ట వేయగలమా? ఎస్ మేడం, అఫ్కోర్స్ మనం అడ్డుకట్ట వేయవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ దిశ యాక్ట్ అనేది ప్రజెంట్ రాష్ట్ర స్థాయిలో మాత్రమే మనకి ఇప్పటి వరకు దిశ యాక్ట్ అనేది దిశ యాప్ అనేది చేయడం జరుగుతుంది. మనకి ఏదైతే మన కేంద్రం ఉందో మన కేంద్రం కనుక ఈ చట్టాన్ని అమలు చేసినట్టయితే ఖచ్చితంగా ఈ దిశ యాక్ట్ నుంచి కానీ దిశ యాప్ ద్వారా కానీ మనం ఖచ్చితంగా అమ్మాయిలకి రక్షణ ఇవ్వేలా అవుతాం. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఈ దిశ యాప్ దిశ యాక్ట్ మీదే మా గౌరవనీయులైన డీజీపీ గారు డీజీపీ సార్ ఉత్తర్వుల మేరకు ప్రియారిటలైజ్ కేసెస్ అని చెప్పి ఏవైతే అమ్మాయిల మీద జరుగుతున్నాయో పోక్సో కేసులు కానీ రేప్ కేసులు కానీ ఏవైతే జరుగుతున్నాయో వాటికి ప్రియారిటలైజెస్ కేసెస్ అని చెప్పేసి ఒక ఫార్మెట్ ఒక ఇది చేయడం జరిగింది మేడం. డీజీపీ సార్ ఉత్తర్వుల మేరకు మా సిటీలో సిపి సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మాకు ఎవరైతే సుపీరియర్ ఆఫీసర్స్ ఉన్నారో అంటే మా డీసీపీ గారు నాగన్న సార్ కానీ లేదా మా సుపీరియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏసీపీ వివేకానంద సార్ కానీ లేదా మా పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్న ఇన్స్పెక్టర్ నిర్మలా మేడం గారు కానీ లేదా నాతో పాటు కొలిగ్గా వర్క్ చేస్తున్న నీలిమ ఎస్ఐ గారు కానీ మేము కానీ ఏవైతే లేడీస్ మీద జరుగుతున్న ఈ అఘాయిత్యాలు ఉన్నాయో ఏవైతే మేము ఆ కేసులు రిజిస్టర్ చేస్తున్నామో అవి కోర్టులో త్వరితగతిన ట్రయల్ జరుగుతూ వాళ్ళకి ఇమీడియట్లో పనిష్మెంట్ అనేది జరగాలనే ఒక ఇంటెన్షన్తో ఈ ప్రియారిటలైజెస్ కేసెస్ స్పీడప్ ట్రయల్ చేయడం అనేది జరుగుతుంది మేడం. ప్రెజెంట్ అది రన్ అవుతుంది. రీసెంట్గా దాని మీద మాకు ఒక 10 కేసెస్ అబౌవ్ పైనే ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళకి శిక్షలు పడడం అనేది కూడా జరిగింది మేడం.
సో దీనికి అన్నిటికీ కూడా మానిటర్ చేస్తూ దిశ ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో దిశ వాళ్ళు దాన్ని ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఎంతవరకు కేసెస్ అవుతున్నాయి, ఎంతవరకు ట్రయల్ జరుగుతున్నాయి, ఎంతవరకు పనిష్మెంట్లు ఇస్తున్నారనేది కూడా మా సుపీరియర్ ఆఫీసర్స్ అనేవారు దాని ప్రకారం ఇప్పుడు స్పీడ్ ట్రయల్ జరుగుతూ చాలా మందికి కూడా కన్విక్షన్స్ ఏవైతే పనిష్మెంట్లు వాళ్ళు పడుతున్నారో ఆల్రెడీ ఇంకా రిమైనింగ్ కేసెస్ కూడా ట్రయల్ జరుగుతున్నాయి మేడం. సో రాష్ట్ర పరంగానే మనకి చట్టం ఎలా వచ్చుతున్నప్పుడు ఇంత స్పీడ్గా ఉంటున్నప్పుడు కేంద్రం కూడా మనకి ఆ యొక్క దిశ యాక్ట్ని కానీ దిశ యాప్ను కానీ మనకి తీసుకొచ్చినట్టయితే దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంత కృషి చేస్తుంది. సో దిశ చట్టాన్ని అయితే అమలు చేసినట్టయితే మటుకు ఖచ్చితంగా అమలు చేసినట్టయితే ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో, లేడీస్ మీద ఏవైతే అఘాయిత్యాలు జరుగుతున్నాయో వాటిని నిర్మూలించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది మేడం. మేడం ఈ మధ్యన మీకు మ్యారేజ్ కూడా అయ్యింది, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే 24 అవర్స్ డ్యూటీ, ఒక పక్క ఇల్లు ఓ పక్క నా కుటుంబాన్ని ఎలా మీరు బ్యాలెన్స్ చేస్తున్నారు? ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో మనం ఉంటున్నప్పటికీ అది అమ్మాయిలకైనా కానీ అబ్బాయిలకైనా కానీ ఎప్పుడు తెలీదు, ఎప్పుడు ఇంటి దగ్గర ఉంటామో తెలీదు, ఎప్పుడు రోడ్డు మీద ఉంటున్నామో తెలీదు, ఎప్పుడు డ్యూటీలో ఉంటున్నామో తెలియదు, ఎప్పుడు పోలీస్ స్టేషన్లో ఉంటున్నామో తెలియదు. పోలీస్ స్టేషన్లో ఉండే టైంకి పలానా దగ్గర పలానా బందోబస్తు ఉందని చెప్పేసి అని ఫోన్ రావచ్చు, లేదా పలానా దగ్గర పలానా కేసు అవుతుంది రండి అని చెప్పి సుపీరియర్ ఆఫీసర్స్ పిలవచ్చు. సో ఇది మేనేజ్ చేయడం ఎలా అనంటే, మనం ఒక లేడీగా మనం ఒక విషయం నేను చెప్పాలనుకుంటే ఫస్ట్ ఒక ఉమెన్ అనేవాళ్ళు మనం ఒక తల్లిగా ఉంటాం, తర్వాత ఒక బిడ్డగా ఉంటాం, ఒక వైఫ్గా ఉంటాం, ఒక వదినగా ఉంటాం, ఒక పిన్నిగా ఉంటాం, ఒక అత్తలా ఉంటాం. సో ఒక ఉమెన్ అనేది ఇన్ని యాంగిల్స్లో మనం ఇన్ని పాత్రలు పోషిస్తున్నాం. సో నేను 24 అవర్స్ ఉద్యోగం అని అన్నప్పటికీ కూడా ఒకవైపు ఉద్యోగం చూసుకుంటూ ఒకవైపు ఇల్లుని కూడా మేనేజ్ చేస్తున్నాం అని అంటే, మనకి మన ఇంటి మన బ్యాక్ సైడ్ ఉన్న మా హస్బెండ్ సపోర్ట్ కానీ, లేదా మా మాయగారి సపోర్ట్ కానీ, నాకు పెళ్ళి అవ్వక ముందు మా పేరెంట్స్ సపోర్ట్ కానీ, వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్లనే మేము ప్రశాంతంగా మా విధులు ఏవైతే ఉన్నాయో మా విధులను మేము నిర్వహించగలుగుతున్నాం. సో ఒక ఉమెన్ అయి ఉండి నేను ఈ విధంగా చెప్తున్నానంటే అన్ని చోట్ల కూడా కొన్ని చోట్ల మాత్రమే ఎక్కడో ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారు. మ్యాక్సిమం ఒక ఉమెన్ ఆఫీసర్ అనే కానీ, లేదా ఉమెన్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ లేదా ఇన్లా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది మేడం. ఆ రకంగా ఉంటుండడం వలనే ఈరోజు నేను ఇలాగ ప్రశాంతంగా సిటీలో నా యొక్క విధులు నేను నిర్వహించగలుగుతున్నానని చెప్పేసి నేను చెప్పగలుగుతున్నాను. ఎంత నా హస్బెండ్ సపోర్ట్ లేదే ఈ స్టేజ్కి అయితే మనం రాము, అది వాళ్ళకి తెలుసు మనకి తెలుసు. అయితే ఈ మహిళల కోసం కొన్ని రకాలమైన ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయి, 354, 366A, 376, ఇంకా 494, 498, 509. ఈ సెక్షన్లో ఏంటండి అసలు, వాటి కోసం మాకు కొంచెం వివరిస్తారా? యాక్చువల్గా ఈ 354 ఐపీసీ అనేది మేడం, ఎవరైతే సంకల్పంతో ఒక అబ్బాయి ఒక లేడీని అవమానపరచాలని ఒక సంకల్పంతో ఆమె పైన దౌర్జన్యం చేయడం కానీ, లేదా ఆమె పైన బలప్రయోగం చేయడం కానీ, లేదా ఆమెను ఇబ్బంది పెట్టడం కానీ, ఆయన కావాలని ఇంటెన్షన్తో ఆమెను అవమానపరిచినట్టయితే 354 సెక్షన్ మేడం. ఈ 354 సెక్షన్ అనేది తర్వాత మనకి నిర్భయ యాక్ట్ అనేది కూడా ఒకటి వచ్చింది మేడం. ఈ నిర్భయ యాక్ట్ అని వచ్చిన తర్వాత ఆ సెక్షన్స్ 354ని 354A కింద, 354B కింద, 354C కింద, 354D కింద కూడాను దాన్ని మన యొక్క లా ప్రకారంగా ఐపీసీ బుక్లో ఆ యాక్ట్ ప్రకారం చేయడం జరిగింది. నెక్స్ట్ ఏదైతే మీరు 366A సెక్షన్ అన్నారో, ఈ 366A చట్టమే అనే సెక్షన్ ఐపీసీ ఏంటంటే, ఒక మైనర్ బాలికను అంటే 18 సంవత్సరాల కన్నా తక్కువగా ఉన్న ఒక మైనర్ బాలికను వ్యభిచారం చేయించాలనే ఒక ఇంటెన్షన్తో ఆమెకు మాయమాటలు చెప్పి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి, లేదా డబ్బులు ఇప్పిస్తామని చెప్పి, లేదా వేరే దగ్గరికి తీసుకెళ్ళి మేము బాగా చూసుకుంటామని చెప్పి ఆ రకంగా వాళ్ళకి మాయమాటలు చెప్పి వాళ్ళతో పాటు తీసుకెళ్ళినట్టయితే దానికి ఆ సెక్షన్ వర్తిస్తుంది మేడం. నెక్స్ట్ ఈ 376 ఐపీసీ ఏంటంటే, ఒక అమ్మాయి యొక్క ప్రమేయం లేకుండా ఆమెకి ఇష్టం లేకుండా
ఎవరైనా కానీ ఆమెని బలత్కారం చేయబోతే, లైక్ రేప్ అన్నమాట, ఆమెకి ఇష్టం లేకుండా ఆమెతో శారీరకంగా ఆమెని ఇబ్బంది పెట్టి శారీరకంగా లొంగ తీసుకున్నట్టయితే, ఇష్టం లేకుండా తీసుకున్నట్టయితే దాన్ని 376 ఐపీసీ. నెక్స్ట్ ఈ 494 ఐపీసీ అంటే ఏంటంటే, ఈ 494 ఐపీసీ అనేది భార్య ఉంటుండగా, నీకు ఆల్రెడీ పెళ్ళయి భార్య ఉంటుండగా ఇంకొక అమ్మాయిని నువ్వు మళ్ళీ పునర్వివాహం చేసుకున్నట్టయితే దానికి ఆ సెక్షన్ వర్తిస్తుంది మేడం. నెక్స్ట్ ఈ 498A అండి 498A కేసులు ఏంటంటే, భర్త కానీ భర్త తాలూకు బంధువులు కానీ ఒక అమ్మాయిని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇబ్బందులు పెట్టి ఆమెని మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ హరాస్మెంట్ చేసినట్టయితే ఈ 498A ఐపీసీ మేడం. ఈ 509 ఐపీసీ ఏంటంటే, ఒక అమ్మాయిని అశ్లీలకరమైన మాటలతో అసభ్యకరంగా ఆమెని నొప్పించేలాగా ఆమెను బాధ పెట్టేలాగా మనం ఎవరైనా కానీ ఆమెను తిట్టినట్టయితే 509 ఐపీసీ వర్తిస్తుంది మేడం. అది ఈ దిశ యాప్ అనేది నిజంగా మహిళలకి రక్షణ కల్పిస్తుందా, అది ఉట్టు మాటేనా? ఈ దిశ యాప్ అనేది నిజంగా మహిళలకి రక్షణ కల్పిస్తుందా, అది ఉట్టు మాటేనా? ఆఫ్కోర్స్ మేడం, దిశ యాప్ అనేది మనకి దిశ యాక్ట్ వచ్చిన తర్వాత విశాఖపట్నంలో సిటీలో అవనివ్వండి కానీ లేకపోతే ఓవరాల్గా స్టేట్ అవనివ్వండి కానీ ప్రతి ఒక్కరికి కూడాను దిశ యాప్ ఉంటే మన వెనకాల పోలీసులు ఉన్నట్టే అని ఒక భరోసా కనిపించింది మేడం. ఎలా అంటే, మేము దిశ పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నప్పటికీ కూడా మేము అవేర్నెస్లకి వెళ్తున్నప్పుడు కానీ లేదా బయటికి వెళ్తున్నప్పుడు కానీ, ఒక నేను ఒక స్కూల్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి స్కూల్కి వెళ్ళాను మేడం. వెళ్తే ఒక చిన్న పాప నా దగ్గరికి వచ్చి, మేడం దిశ యాప్ అప్పుడు మాకు ఇలా చెప్పారు మేడం డౌన్లోడ్ చే, ప్రతి స్కూల్కి కాలేజెస్కి నెక్స్ట్ ఈ ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఈ వార్డులు ఉన్నాయో సిపిసార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి మనకి సచివాలయంలో మన సీఎం గారు మహిళా పోలీసులు అనే వాళ్ళని మన రీసెంట్గా పెట్టడం జరిగింది మేడం, వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం జరిగింది. ఈ మహిళా పోలీసులు ప్రతిరోజు సుపీరియర్ మా సిపిసార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం కానీ లేదా మా డీసీపీ సార్ కానీ లేదా ఈ సుపీరియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈ మహిళా పోలీసులందరూ కూడాను వాళ్ళకి మా ఏసీపీ సార్ వివేకానంద్ ఏసీపీ సార్ నోడల్ ఆఫీసర్గా ఉన్నారు మేడం. సో ఈ మహిళా పోలీసులు ప్రతి ఒక్కరు కూడాను డోర్ టు డోర్ సర్వే అని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, అదే రకంగా దిశ యాప్ కోసం దిశ యాక్ట్ కోసం చెప్పడం జరుగుతుంది. సో ఈ చెప్పిన తరుణంలో మేము చెప్పి కూడా చెప్తున్నాం కదా, ఒక స్కూల్కి నేను వెళ్ళినట్టయితే ఆ స్కూల్లో ఆ పాప ఏమందంటే, మేడం ఇలాగ మా డాడీ రోజు మా మమ్మీని కొడుతున్నారు మేడం, సో నేను ఒకసారి ఇలాగ దిశ యాప్ మా ఇంట్లో ఉంది, నేను దిశ యాప్ నొక్కితే పోలీసులు వస్తారా మేడం అని అడిగారు. నాకు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే, అంటే చిన్న పిల్ల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా దిశ యాప్ అనేది ఒకటి ఉంది. వాళ్ళ డాడీకి కూడా చెప్పిందంట, మమ్మీ మీరు కనుక డాడీ మీరు మమ్మీని ఏమని అంటే కనుక నేను దిశ యాప్ ఉంది కదా ఎస్విఎస్ బటన్ నొక్కుతాను పోలీసులకు చెప్తానని. ఆ పిల్ల నా దగ్గరికి వచ్చేసరికి ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దట్, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే, ఈ రకంగా అందరికీ కూడా అవేర్నెస్ అనేది ఉంది. ఈ రకంగా కాదు మేడం, ప్రతి ఒక్కరికి ఒక బీచ్కి వెళ్తున్నప్పుడు కానీ లేదా మనది సిటీ అనేది టూరిజం ప్లేస్ మేడం, చాలామంది కూడా వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు, ప్రతి ఒక్కరి దగ్గర దిశ యాప్ ఉంది, వాళ్ళు కూడా దిశ యాప్ ఉంటే పోలీసులు మా వెనకాల ఉన్నట్టే అనే ఒక భరోసా వాళ్ళలో ఉంది మేడం. వాళ్ళకి మేము చెప్పాం, మా మెయిన్ దిశ యాప్ కానీ మెయిన్ దాని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, మాకు తెలిసింది ఒక అఫెన్స్ జరిగిన తర్వాత దాన్ని డిటెక్షన్ చేయడం కన్నా ముందుగా ప్రివెన్షన్ అనేది ఇంపార్టెంట్ మేడం. సో ఒక అఫెన్స్ జరగబోయే ముందు అమ్మో దిశ యాప్ ఉంది లేదా దిశ యాక్ట్ ఉంది ఇది చేయాలంటే అని చాలామందికి కూడా అవేర్నెస్ వచ్చింది మేడం, తప్పు చేయాలన్న భయం కూడా చాలా మందిలో వచ్చింది. సో ఖచ్చితంగా దీని యూజ్ ఉంది మేడం, దీనికి రాష్ట్రం కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. ఈ యొక్క యాక్ట్ని యాప్ని తీసుకురావడం కూడా వాళ్ళు ఎంతగానో పోరాటం చేస్తున్నారు. సెంట్రల్ పరంగా కూడా మనకి యాప్ ఈ యాక్ట్ కనుక వచ్చినట్టయితే చాలా యూజ్ అవుతుంది, మనం చాలా అమ్మాయిలకి కాపాడగలిగిన వాళ్ళు అవుతాం కూడా. నెక్స్ట్ ఈ ఎవరైతే ఈ తప్పులు చేయగలుగుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ కూడా ఉంది మేడం, ఎందుకంటే దిశ యాప్లోనే యాక్ట్లోనే ఉంది 7 డేస్, 14 డేస్, 21 డేస్ అని 7 డేస్లో
ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి, 14 డేస్లో కోర్టుకి పంపించాలి, నెక్స్ట్ 21 డేస్లో కంప్లీట్ అయిపోవాలి, ట్రయల్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోవాలి. సో ఈ రకంగా జరిగినట్టయితే ఎవరైనా ఒక తప్పు చేయాలని అంటే ఇలా ఒక ఉంది ఈ రకంగా జరుగుతుంది అని ఒక భయం అనేది వాళ్ళు వస్తుంది మేడం. అప్పుడు ఖచ్చితంగా నేరాలు అనేవి తగ్గుతాయి మేడం. సో దీనివల్ల ఖచ్చితంగా యూజ్ ఉంది మేడం. ఎస్ మ్యామ్. దిశ చట్టం ద్వారా మీ దగ్గరికి ఎవరైనా కంప్లైంట్ పెట్టుకోవడానికి వచ్చారా, వాళ్ళకి ఎప్పుడైనా న్యాయం రక్షణ జరిగిందా, మీ ముందుకి అటువంటి కేసులు అంటూ వచ్చాయా, మీరు ఇప్పటివరకు ఎన్ని కేసులని డీల్ చేసుంటారు? రీసెంట్ కేసు చెప్తాను మేడం. రీసెంట్గా నేను గాజువాక పోలీస్ స్టేషన్లో ఈ దిశ యాప్లో దిశ ఎస్ఓఎస్ N112 డైల్100 దిశాకు నెక్స్ట్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన పోలీస్ స్టేషన్ నెంబర్సు, అదే రకంగా నియర్ బై పోలీస్ స్టేషన్స్ ఏమున్నాయి, సో ఈ దిశ యాప్లో అన్నీ కూడా ఉంటాయి మేడం. హాస్పిటల్స్ ఎక్కడ, బ్లడ్ బ్యాంక్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ ఏ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నాయి. అందులో ఇంకొక ప్రత్యేకమైనది ఏంటంటే ఈ దిశ యాప్ అనేది విత్ మనం హ్యాండ్ గ్రెచర్ అని ఒక మూమెంట్ ఉంటుంది మేడం. మనం 5 టైమ్స్ ఇలా షేక్ చేసినట్టయితే దాని యొక్క మెయిన్ కంట్రోల్ అమరావతికి ఫోన్ వెళ్తుంది మేడం. ఆ యొక్క ఫెసిలిటీస్ కూడా ఈ దిశ యాప్లో ఉండడం జరిగింది. సో ఈ గాజువాక పోలీస్ స్టేషన్ లిమిట్లో రీసెంట్గా ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఏడిపిస్తున్నాడని చెప్పి మనకి ఒక 112 డైల్100 వచ్చింది మేడం. దాని మీద మనం వెంటనే సిపి సార్ వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, సుపీరియర్ ఆఫీసర్స్ ప్రకారం విశాఖపట్నం సిటీలో ఎక్కడ కూడా ఇలాంటి నేరాలు జరగడానికి వీల్లేదని చెప్పి అది 112 డైల్ రాగానే వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం, ఇన్వెస్టిగేషన్ చేయడం, ఎవరైతే ఆ అక్యూజ్డ్ అదే ఉన్నాడో అతన్ని మనం రిమాండ్కి పంపించడం జరిగింది. అందులో సాక్షులు కనుక ఖచ్చితంగా నిలబడితే ఖచ్చితంగా అతనికి పనిష్మెంట్ అనేది ఉంటుంది మేడం. సో ఈ రకంగా ఇది రీసెంట్గా జరిగిన గాజువాక కేసు మేడం. అంతకుముందు నూపోర్ట్ కేసు కానీ లేదా అంతకుముందు మల్కాపురం కేసులు కానీ, సో 2020 నుంచి దానికి ముందు ప్రీవియస్ 21 కూడా ఇలాంటి చాలా నెంబర్ ఆఫ్ డైల్ హండ్రెడ్స్ 112 ఎస్ఓఎస్ కాల్స్ మీద కూడా మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. నెక్స్ట్ వాళ్ళకి ముద్దాయిల్ని రిమాండ్కి పంపించడం జరిగింది. ట్రయల్స్ కూడా స్పీడప్ ట్రయల్ జరుగుతున్నాయి. సో చాలా వరకు మట్టు కేసులు కట్టాం మేడం. ఎస్ మేడం. స్త్రీలు అన్ని రంగాల్లోనే అభివృద్ధి చెందుతూ ఉన్నారు, అన్ని రంగాల్లో వెళ్తున్నారు, అంత అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నప్పటికీ శారీరకంగా మానసికంగా ఏదో హింసలు పెట్టడం వలన వాళ్ళు ఆ రంగాల్లో రాణించలేకపోతున్నారు అనే భావన ఉంది. అది ఎంతవరకు నిజమని మీరు అంటారు? యాక్చువల్గా ఉమెన్ సాధికారత అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ప్రజెంట్ నౌవేడేస్ అందరిలో వచ్చింది మేడం. సో మ్యాక్సిమం ప్రతి ఉమెన్ కూడా వాళ్ళు కొంతమంది వరకు మాత్రమే ఇంటిలో ఉండి ఉంటున్నారు. మ్యాక్సిమం ఒక 100%లో ఒక 90% వరకు ఉమెన్ ఎంపవర్మెంట్ రావడం, ఉద్యోగాలు చేసుకోవడం జరుగుతుంది. అంటే కొన్ని చోట్ల మేడం, కొన్ని చోట్ల వరకు మాత్రమే ఈ ఉమెన్ అనే వాళ్ళు మేము సమానం అనే ఒక భావన కొంతమందిలో కొంతవరకు మాత్రమే రాలేదు మేడం. మ్యాక్సిమం ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ప్రతి అబ్బాయికి కూడా ప్రతి హస్బెండ్కైనా కానీ ఎవరైతే మన పురుష జాతి ఉన్నారో అందరికీ కూడా ఒకే తల్లిగా కానీ భార్యగా కానీ ఒక బిడ్డగా కానీ అన్ని విధాలుగా కానీ ఉమెనే ఉంటున్నారు. సో వీళ్ళు కూడా సమానమే అనే ఒక ఆలోచన కొంతవరకు అందరిలో ఉంది మేడం. ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే కొంచెం ఈ అండర్స్టాండింగ్ ప్రాబ్లం వలనో లేకపోతే ఆ డిపెండ్ వాళ్ళ మధ్యన జరిగిన సిచ్యువేషన్స్ వలనో కొన్ని చోట్ల అలా జరుగుతుంది మేడం. అది కూడా మనకి కొన్ని చోట్ల కూడా అలా లేకుండా అందరూ సమానం అనే ఒక భావంతో ఉంటే బాగుంటుందని మా ఫీలింగ్ మేడం. నేటి సమాజంలో విద్యార్థులు ఈ గంజాయి మద్యము సేవిస్తున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మీ స్పందన ఏంటండి? ప్రజెంట్ జనరేషన్ ప్రకారం ఎవరైతే ఈ యువత ఉన్నారో, యువత ఎటు వెళ్ళిపోతున్నారో, ఏం చేస్తున్నారనేది కొంచెం అంత చిక్కని క్వశ్చన్లా మిగిలింది మేడం. అందరూ అలా ఉన్నారని కాదు, కొంతమంది మాత్రమే ఈ ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం పార్టీస్ అని, డ్రగ్స్ అని, గంజాయి అని చెప్పేసి తిరుగుతున్నారు. అవి కొంతమంది వరకు జరుగుతున్నాయి, అందరినీ మనం అలా బ్లేమ్ చేయలేం. కానీ నా నుంచి ఇచ్చే సజెషన్ ఏంటంటే యువత అనేవారు
తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, కాలేజ్కి వెళ్తున్నారా వస్తున్నారా, వాళ్ళ మొబైల్స్ చెక్ చేయడం, వాళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటని తెలుసుకోవడం మనం తల్లిదండ్రులుగా కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళు ఉన్నవాళ్ళు కానీ అడిగినట్టయితే వాళ్ళకి కూడా ఓకే మా తల్లిదండ్రులు మాతో ఫ్రీగా మాట్లాడుతున్నారు, మా యొక్క ఏవైతే ఉన్నాయో మేము వాళ్ళకి షేర్ చేసుకోగలుగుతున్నాం అనేది వాళ్ళు ఓపెన్ అవుతారు. వాళ్ళు ఓపెన్ అయ్యేటప్పుడు వీళ్ళు ఈ రకంగా చేస్తున్నారు అన్నప్పటికీ తల్లిదండ్రులుగా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా యువత అనేది అటువైపు వెళ్ళదు మేడం. సో అందరూ అలా ఉన్నారని లేదు, కొన్ని కొన్ని బిజీ షెడ్యూల్ వల్ల దానివల్ల కొంచెం ఎక్కువగా పిల్లలతో స్పెండ్ చేయకపోవడం గట్ట జరుగుతూ ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే ఉన్న టైం వరకైనా వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడి ఏంటని తెలుసుకున్నట్టయితే యువత అబ్జర్వ్ చేసినట్టయితే యువత అనేవారు ఎందుకంటే రేపొద్దున భవిష్యత్తుకి వాళ్ళే, రేపు వచ్చి రాబోయే తరానికి కానీ దానికి కానీ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళే మనకి మా ముందుండి చేయాల్సి ఉంటుంది కాబట్టి. సో నేను అందరూ అలా ఉన్నారని చెప్పలేను, కొన్ని కొన్ని చోట్ల అలా జరుగుతున్నాయి. పేరెంట్స్గా గైడెన్స్ ఇస్తూ వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మట్టుగా ఖచ్చితంగా యువత అనేవారు ఆ రకంగా అవ్వరు మేడం. అది మీ లైఫ్ యాంబిషన్ ఏంటండి అసలు? నా యాంబిషన్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక మహిళగా ఇలాంటి ఒక సబ్ ఇన్స్పెక్టర్ జాబ్లో ఉంటూ అది ఒక దిశా పోలీస్ స్టేషన్ అంటే అన్నీ కూడా మ్యాక్సిమం ఉమెన్కి సంబంధించిన రిలేటెడ్ కేసులు మాత్రమే ఉంటాయి మేడం. సో ఉమెన్ అనేవాళ్ళు చాలా సెన్సిటివ్ మేడం, ఎందుకంటే ఐ నో దట్ మనం కూడా ఉమెనే కాబట్టి వాళ్ళతో చాలా పేషెన్స్గా మాట్లాడాలి, చాలా ఒదుగ్గా మాట్లాడాలి. వాళ్ళు అసలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారనే విషయాన్ని మనం గ్రహించి వాళ్ళతో ఎంత చక్కగా మాట్లాడి వాళ్ళ యొక్క బాధలను మనము ఎంత కూల్గా నేర్చుకుంటే నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను మేడం. దిశా పోలీస్ స్టేషన్కి చాలామంది కంప్లైంట్స్ అమ్మాయిలు వస్తారు మాకు, అంటే కంటిన్యూస్గా వాళ్ళతో మాట్లాడడం బయటకు వెళ్ళడం ఉద్యోగం చేసుకోవడం అన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క బాధని మాతో షేర్ చేసుకుంటే ఓకే మేడం వాళ్ళు నా బాధ విన్నారు ఈ రకంగా సజెషన్ చేశారనే ఒక ఫీలింగ్కే వాళ్ళ యొక్క భారం సగం దిగిపోద్ది మేడం. అలాంటి ఉమెన్తో మేము అలా మాట్లాడి ఆ రకంగా ఉన్నప్పటికీ కొంతమంది అడుగుతారు మేడం ఇన్ని కౌన్సిలింగ్స్ ఇన్ని మాట్లాడుతున్నారు కదా మీకు పేషెంట్స్ ఎలా వస్తుంది మేడం అని. నేను ఒకటే నమ్ముతాను మేడం, వచ్చే కంప్లైంట్ మనకి ఆవిడ 20వ కంప్లైంట్ అవ్వచ్చు 30వ కంప్లైంట్ అవ్వచ్చు కానీ ఒక కంప్లైంట్ మన దగ్గరికి వచ్చిందంటే ఆవిడ ఆవిడ బాధ కోసం వస్తున్న మొదటి కంప్లైంట్ ఆవిడ నాలెడ్జ్లో. సో నేను ఎప్పుడు అదే నమ్ముతాను మేడం, మన దగ్గరికి నేను ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నానని కాదు ఎక్కడ ఉన్నా కానీ మన దగ్గరికి మనం ఎంత ఎన్ని స్ట్రగుల్స్లో ఉన్నప్పటికీ వాళ్ళు మన దగ్గరికి రావడం మట్టుగా వాళ్ళ బాధ అనుకునే వస్తారు మేడం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వాళ్ళతో మాట్లాడినట్టయితే ఆల్మోస్ట్ వాళ్ళ యొక్క స్ట్రగుల్ మనం దించినట్టు అవుతాం మేడం. సో నా యొక్క ఆంబిషన్ ఏంటంటే దేవుడు నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చారు, సో దీన్ని ఒక ఇమేజ్ జాబ్లో ఉన్నాను, ఒక సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నాను, రేపొద్దున ఇంకా పొజిషన్ కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. నా యొక్క జాబ్ని నేను చక్కగా నిర్వర్తిస్తూ నా వరకు నేను ఎంతవరకు ప్రజలకు కానీ వచ్చే ప్రాబ్లంలో ఉన్నారనుకుని మన దగ్గరికి వస్తారో వాళ్ళకి సపోర్టుగా ఉంటూ నా ఇమేజ్ని నేను పోగొట్టుకోకుండా మంచి పేరుగా నా యొక్క ఉద్యోగాన్ని ఎంతవరకు అయితే సర్వీస్ ఉందో అంతవరకు కంప్లీట్ చేసుకోవాలనేది నా అంబిషన్ మేడం. నెక్స్ట్ మా వరకు విశాఖపట్నం సిటీ పోలీస్లో మేము ఎంతవరకు అయితే సహాయం చేయాలో మా డిపార్ట్మెంట్ తరపున అందరికీ కూడా న్యాయంగా ఉంటూ మా యొక్క సేవలు అందిస్తాం మేడం. ఉమెన్స్ డే సందర్భంగా మీ విలువైన టైంని మా కోసం వేచించి మా సమస్యలు మా ఇవన్నీ మీరు మా ముందు పంచుకున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉందండి. వాళ్ళ తరపున నా తరపున కూడా మీకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే అండి. నమస్తే అందరికీ కూడా మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.